ఒక్కడికే ఎన్ని బీర్లా? అవును బాస్, కంపెనీ అడిగితే ఎవరు ఇవ్వట్లేదు. నాకు హైదరాబాద్ కొత్త, ఫ్రెండ్స్ ఎవరు లేరు. ఎందుకు లేరు? మేము లేము. ఎవరు? మీరా? మేమే. కంపెనీ ఇస్తారా? ఎందుకు బాస్? అయితే పదండి, మా ఫ్లాట్ కి వెళ్దాం. పగులతో 90 రూపాయలు ఒక బీర్ తప్పుకోరా. మీరు రిలాక్స్ అవ్వండి, నేను టచ్అప్ చేసుకొస్తా. టచ్అప్ అంటాడు ఏంట్రా? ఫ్రెష్ అప్ అయి ఉంటుందిరా, వర్కౌట్ అయిపోతుంది. కొంతమంది గేలు అమాయకులైన యువకులకు మాయమాటలు చెప్పి ట్రాప్ చేస్తున్నారని, ఇలాంటి వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని సిటీ కమిషనర్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ట్రాప్ చేయడం ఏంట్రా? కాదురా, గేలు పిలిస్తే ఎందుకు టెలిపోరా? నువ్వు ఇక్కడే ఉన్నావా? అమ్మాయిలా ఉందిరా. ఇప్పుడు ఏం చేద్దాం? ఏంటి, రెస్పెక్టా? వీడు ముగ్గురు ఒకే చోట. హాయ్ గైస్, ఇంతమంది. అరవ్ తప్పించుకున్నావు. ఇప్పటి వరకు నా నుంచి తప్పించుకున్న వాళ్ళు ఎవరు లేరు తెలుసా? ఫస్ట్ టైం నువ్వే. అందుకే మిమ్మల్ని ట్రాప్ చేసాం. కామన్ రే, ఇప్పుడు ఏం చేద్దాం? మాట్లాడలేవు అంటే మాట్లాడుకోవడం. ఈ కబోర్డ్ లో ఉండారేంట్రా? ఇటు అయితే సెన్సార్ బోర్డు ఒప్పుకోదు బాబా. రా బాబా, నా వల్ల కాదురా, నేను తట్టుకోలేనురా. కరెంటు పోదేంటి? మా ఇంట్లో ఇన్వర్టర్ ఉంది, నా ఒంట్లో కన్వర్టర్ ఉంది, ఇంకా కరెంట్ ఎందుకు రాదు? అంటూ ఒళ్ళంత పాకే ఫీలింగ్ ఏరా. ఒక్క నిమిషం ఉండు బావా, ఇప్పుడు కొట్టు బావా. కొట్టాలా? కొట్టు బావా ఒక్కసారి. అబ్బా, ఇంకొక్కసారి. వాట్ జబర్దస్త్ ప్యాక్డ్ బ్యాగ్ రాజా. రాజా, తన్ను రాజా. ఏమున్నా పింక్? అయ్యో పింక్ పింకీ పింకీ పాంకీ. ఒరేవర నీ అయ్యే డాంకీ. కౌంటర్ మ్యాచింగ్ కోసం చొక్కా ఇస్తాను, కానీ నీతో నేను మ్యాచ్ ఆడలేను. నీకు నేను మ్యాచ్ కావలేను. అవునా, మ్యాచ్ కాలేవా? ఏ, నీ ఫ్రెండ్ కి నేను ఆ రోజు చెప్పాను, ఆట అనేది ఆటగాడికి వస్తే చాలు, చూసేవాడికి అవసరం లేదు. ఓకేనా? ఓకే. ఏ ధనరాజ్, నేను కింద చూస్తాను. ఒక్క ముద్దు ముద్దు నిన్ను వదిలేయాలంటే లిప్స్టిక్ పెట్టించుకో, వదిలేస్తా. లిప్స్టిక్ పెట్టించుకుంటూ నేను పెడతానంది లిప్స్టిక్ తో కాదు, లిప్పుతో. అమ్మా, కరెంటు పోయింది. ఇదేదో స్టోర్ రూమ్ లో ఉంది. రే వేణు, ఎలారా? ఇలారా? టైం బాగుండి పట్టిపోయాం. ఇలాగోలో తప్పించుకున్నాం. ఇంకెప్పుడు జీవితంలో మందు కప్పించబడదు. ఏం చేసిండ్రా ఇడు? నవ్వుకుండా మాట్లాడకుండా వస్తుర్రు. ఏదో మాయ చేసాడండి. తమ్ముడు, సండే నువ్వు భోజనానికి తప్పకుండా రా. సరే, తప్పకుండా వస్తాను. మీరండి. నువ్వేం కంగారు పడకు, అంతా నేను చూసుకుంటాను. మీ నాంతం ఆడేశాను, నువ్వు హ్యాపీగా ఇంటికెళ్ళు. రామ్మా, నీ ఇష్టాన్ని నేను ఎప్పుడన్నా కాదన్నానా? వెళ్ళు, ఏం కాదు. వెళ్దాం పద, పదండ్రా. మామూలు కాదన్నా. హలో, ఏంటి ఫేస్ ఎలా పెట్టావు? లోపల పెళ్లి డేట్ చెప్తారు, వెళ్ళి కనుక్కో. టైం బాగుంటే పెళ్ళవద్దు. అభి గారు, నువ్వు కంగారు పడకుండా వెళ్ళు వెళ్ళు. ఏం చెప్పావురా, అలా వెళ్ళిపోయారు? ఇప్పుడు మన కరువు క్లారిటీగా చెప్పారా? క్వార్టర్కి డబ్బుల్లాగా వాటర్ తాగుతున్నామని చెప్పి ఈ పెళ్లి ఎలాగైనా చేసి మన బిజినెస్కి హెల్ప్ చేయమని అడిగా. ఈ పెళ్లి పక్క మనకు 5,000 వస్తున్నాయి. ఇక్కడ టచ్ చేసావురా? ఇక్కడ టచ్ చేసావు, నీకు ఫ్రీగా కాల్ కడిగేస్తానరా. దే అభి, మా ఇంట్లో దేవుని పక్క పొట్టి నీ ఫోటో పెట్టి పూజిస్తానరా, కాకపోతే ఫోటో రేపు తీస్తాను అంతే. అబ్బో, ఒక్కడు చాలురా,
ఇలాంటి ఫ్రెండ్ ఒక్కడు చాలు. ఇవా చూసుకో, పని చూసుకుందా. ఎవరు మీరు? ఎవరో సంజోత లేదు ఆరా, నాకన్నా ఎవడన్నా చక్కగున్నాడా? కూర్చోబెట్ట వెంటో శైలోపలికి. నేనే ఈ ఊరి సర్పంచును. అది చెప్పడానికి కొండెక్కొచ్చారా? నకరాలు చేయకు, పొక్కలు ఇరుగుతాయి. అమ్మా ఎంత ఉండేరా పండగ ఇది. వీళ్ళందరూ రుద్దుకొని 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 గింత చేసిరు. నీ సంగతి తెలుస్తా బిడ్డా, పట్టణంలో ఉన్న పని లేని పోరీలు పోరలందరూ మా పనికి వచ్చి గలీజు పనులు చేస్తున్నారంట. మా ఊరి పేరు కూడా మార్చిరంట. ఏం రాది, లవర్స్ హాటా స్పాటా? మీరు అనుకున్నట్టు మేము లవర్స్ కాదండి. అంటే లవర్స్ కాకుండానే ఇడికొస్తురా? మీ యజమంటి వాళ్ళందరూ మా పరిగి రాకుండా పారిపోవాలంటే ఒక్కటే మార్గం ఉంది. మీకెట్లా బుద్ధి చెప్పాలో నాకెరికి. కత్తి తీస్తాడంటావా? గన్నై ఉంటది. పుస్తలు తెచ్చిన బిడ్డ, పెళ్లి చేస్తే మీకు బుద్ధి వస్తుంది. పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి. నేను ఎవరనుకుంటున్నారు, శంకర్ పటేల్ కూతుర్ని, దేవా మార్దల్ని. దేవానా? ఈ పేరు ఎన్నో ఇన్నట్టుంది. గాడే అన్న, మణికొండలో నీ రెండెకరాలు కబ్జా చేసింది. నీకోసమే చూస్తున్నా. ఊరంతా చెప్పు తీరడానికి నీదేమన్నా అన్నా హజారే బ్యాక్గ్రౌండా? మాఫియా బ్యాక్గ్రౌండే, శత్రువులు ఎక్కువ ఉంటారు. ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే ఒకటే మార్గం ఉంది, మనం పెళ్లి చేసుకోవాలి. వద్దు, అంత సీరియస్ గా చూడకు అన్నా. మీరు చూస్తే మంచోళ్ళ ఉన్నారు, మరి ఎందుకన్నా పెళ్ళి అంటే ప్రేమికులకి ఇచ్చే పనిష్మెంట్ లా ఫీల్ అవుతున్నారు. మీరు పెళ్ళిలో ఫెయిల్ అన్నా మంచిగా కనిపెట్టి అవుతా. ఒక్కసారి కాదు, రెండు సార్లు ఫెయిల్ అయినా. రెండు సార్లు? అసలా మీరు అనుక ఓరి ఓరి, ఫస్ట్ టైము పెళ్ళైన మొదటి సంవత్సరమే గది నన్ను ఇచ్చిపెట్టి ఇంకొకరితో లేచిపోయింది. ఇది ఫెయిల్ అన్నా. రెండోసారి మళ్ళా పెళ్లి చేసుకున్నా. మళ్ళీ జంప గట్టైన బాగుండే తమ్మి, గది నాతోనే ఉంటూ రోజు టాచర్ పెడుతున్నదే. మీరు ఎందుకు పరాళ్ళకు పెళ్లి చేయాలనుకుంటున్నారో నాకు ఇప్పుడు అర్థమైందన్నా. కానీ మీరు అనుకున్నట్టు మేము లవర్స్ కాదే, కనీసం ఫ్రెండ్స్ కూడా కాదే. మరి ఏది కాకుండా ఎట్లా కొట్టుకొచ్చినవే? నీ మీద ఒట్టన్నా. తమ్మి ఎందుకో, నువ్వంటే నాకు చాలా ఇష్టమైందిరా. నేను నమ్మాలంటే మీ ఇద్దరు ప్రేమికులు కాదని నిరూపించుకోవాలా? నువ్వేం చేస్తావో ఏమో. ఈ ఒక్క ఛాన్స్ చాలన్నా. ప్రియా ఒక ప్లాన్ చెప్తాను, ఫాలో అవ్వు అన్నా. ఏంటే ఇంత గంట చూసి ఓవర్ ఎత్తుకుంటూ ఇంత గంట చూసి ఓవర్ ఎత్తుకుంటున్నావు? పెద్ద ఖర్చులు కదా మరి. ఇప్పుడు మోడ చూసుకున్నావు అతను, వాళ్ళ అమ్మ దగ్గర ఉంటుందని కదా. ఏంటి చూసుకున్నావు అన్నా? ఇద్దరు మధ్య లవ్ అంటే తిట్టుకోరు కదా, అంటే మాది లవ్ కాదు కదన్నా. ఉండాలన్నా? నేను నా పెళ్ళవ రోజు తిట్టుకుంటాం. అంటే మా నడమా ప్రేమ లేదారా? అసలు తిట్టుకుంటే ఇంకా చెప్పాలంటే కొట్టుకుంటేనే మస్తు లవ్ ఉన్నట్టు. విన్నావా? ఇది కూడా ప్రేమ తమ్మి? నీకు నా లెక్క పెళ్లిదా పెట్టట్టు లేదురా? ఇంకొక ఛాన్స్ ఇయ్య రాదే.